శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండలో వెలసిన శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ఆదివారం తంబలపల్లి గ్రామం బురుజు నివాసి యలహంకలు ప్రస్తుతం వాస్తవ్యులు కీర్తిశేషులు గుదిటి నారాయణప్ప కుటుంబీకులు ఆయన జ్ఞాపకార్థం స్వామివారికి 6 కిలోల వెండి నాగాభరణాన్ని తయారు చేయించి సమర్పించారు. నారాయణప్ప సతీమణి సాలమ్మ కుమారుడు ఈశ్వరప్ప కోడలు రెడ్డమ్మ కుటుంబీకులు నాగాభరణాన్ని రసీదు రూపంలో ఈవో మునిరాజుకు అందజేశారు. అనంతరం కుటుంబీకులు బంధువులు మిత్రులు తదితరులు నాగాభరణాన్ని ఈవో మునిరాజా పాలకమండలి చైర్మన్ కెఆర్ మల్లెడ్డి ధర్మకర్తలు ప్రభాకర్ రెడ్డి లక్ష్మీదేవులకు అందజేశారు. నాగాభరణం అందజేత కార్యక్రమంలో దాతలు గుదిటి సాలమ్మ ఈశ్వరప్ప రెడ్డమ్మ కుమారులతో పాటు వారి వెంట ఈశ్వరప్ప సోదరులు ఉత్తన్న శంకర కుటుంబీకులు బంధువులు మిత్రులు పాల్గొన్నారు. సత్కార్యక్రమంలో తమ్మలపల్లి మాయ సర్పంచ్ అలివేలమ్మ రామచంద్ర లక్ష్మయ్య బసవయ్య కుటుంబీకులు బంధువులు ప్రస్తుత పరస్తోపు సర్పంచి పర్వతమ్మ శ్రీనివాసులు దాత బంధువులు తుపాకుల నాగులప్ప గుడ్ల వెంకటరమణ విశ్రాంతి ఉపాధ్యాయుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ హర హర మహాదేవ దాత ఈశ్వరప్ప కుటుంబీకులు శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు ఆకు పూజలు చేయించారు. లేడు ఫోన్ చేశాడు. యూట్యూబ్ ఛానల్ చెప్తాను ఈరోజు వచ్చి శ్రీ భ్రమరాంబాదేవి వారు Thank you.
ನೋಡ್ಕೊಂಡು ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ವಾರು ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ವಾರು ಮರಿನ್ನಿ ವಾರ್ತಲ ಕೋಸಂ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಶಿವಾರ್ಥ ಶಿವಾರ್ಥ ಭಕ್ತಿ ಚಾನಲ್ಸ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಯಂಡಿ ಮಿತ್ರುಲಕು ಶೇರ್ ಚೇಯಂಡಿ.